హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, వైసీపీ నేతలకు చెందిన లారీలు నేపాల్లో దొరికాయని చెప్పేసి, ఆ లారీల్లో దాదాపు 1000 కోట్లకు సంబంధించిన సరుకు ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో చెప్పడం చూస్తున్నాం. సార్, ఇప్పుడు ఆ లారీలని, ఆ సరుకుని వెనక్కి తెప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారంట కదా, మరి ఎవరా వైసీపీ నేతలు? అసలు ఆ లారీల్లో ఏం సరుకు ఉంది, దీనిపైన మీరు ఏం చెప్తారు సార్? ఇక్కడ ఎర్ర చందనం స్మగ్లింగ్ అన్నది వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉంది. దానికి ప్రధాన సూత్రధారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన వాళ్ళ అబ్బాయి కూడా చాలా సీరియస్గానే ఆ బిజినెస్ చేస్తుండేవాడు. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ ఒకడు ఉన్నాడు, కొడుకు ఉన్నారు. వాళ్ళే గొడవలు బాట, ఎవరి మీద దాడి చేయాలన్నా కొట్టాలన్నా వాళ్ళే దందా అన్నమాట. వాళ్ళు, వాళ్ళ బ్రదరు, వాళ్ళ కొడుకు అంతా దందా. అది చూసిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాన్ని కొంచెం కాంకర్ చేశాడు, అంటే ఆక్రమించుకున్నాడు. ఆయనకి కూడా చాలా మంచి దారులు ఉన్నాయి. నేపాల్ మిగతా ప్రాంతాలకి పంపించడానికి అక్కడ చాలా డిమాండ్, గంధం చక్కెరకి చాలా డిమాండ్ అన్నమాట. 1000 కోట్లు చేస్తాయన్నమాట. ఆ సంపద మన దగ్గర ఉంటే బాగుంది, కానీ మనం అక్కడి నుంచి మళ్ళీ దిగుమతి చేసుకుంటున్నాం. మనకి చందనం కావాల్సిన, లేకపోతే నాణ్యమైన వుడ్ కావాలంటే మన బస్సా ఏదో ఉంది పేర్లు, అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. మనం ఏమో ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, ఊరు పేరు లేకుండా, ప్రభుత్వానికి ఒక పైసా కూడా ఆదాయం లేకుండా చేసుకుంటుంటాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు విధానం. మొన్న అంటే ఇక్కడ వీళ్ళు చెక్ పోస్టులు ఎలాగ ఉన్నాయంటే, పోలీసు బలగాలు ఎలాగ ఉన్నాయంటే, వైసీపీ బండి అంటే పంపించాడు. ఒకవేళ లారీ నిండా బంగారం వజ్రాలు మూట కట్టుకొని తరలిస్తున్నప్పుడు కూడా వదిలేస్తారు అంతే. ఎందుకంత బంగారం తీసుకెళ్తున్నారని అడగరు. అలాగ వదిలేబెట్టే కదా ఎలక్షన్లో కోట్లు కోట్లు, ఒక్కొక్కసారి 7 కోట్లు 8 కోట్లు 100 కోట్లు పట్టుబడడానికి కారణం ఏంటంటే, సంబంధిత చెక్ పోస్టుల్లో ఏ తనిఖీలు లేవు, తనిఖీలు ఉన్నా మాట ఆడరు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత పోలీసు శాఖని నిర్వీర్యం చేశారు. అసలు పోలీస్ స్టేషన్ అన్నా, పోలీస్ శాఖ అన్నా, సిబిసిఐడి అన్నా, ఈ చెక్ పోస్ట్ గ్రేడింగ్ ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళంటే ఎవరికీ కూడా లక్ష్యం లేదన్నమాట. అందువల్ల మనకి ఆదాయం లేదు, బోర్డంత లాసు. ఇంకా ఈ స్మగ్లింగ్ వ్యాపారం చేసేవాళ్ళు ఎలా చేస్తారంటే, దారిలో ఎవరు తారసపడినప్పుడు కూడా వాళ్ళు వదిలేస్తే పర్వాలేదు, కానీ ఒకవేళ ఎవరైనా కొంచెం గట్టిగా పట్టుబట్టినట్టయితే వాళ్ళు వేసే, అంటే వాళ్ళు వేటు వేసేస్తారు. దాంట్లో సందేహమే లేదు. మొదట్లో మొదలుపెట్టింది మనకి వీరప్పన్ అయినప్పుడు కూడా, తర్వాత అది కొనసాగించారన్నమాట. అది ఇప్పుడు దీని మీద మళ్ళీ మన ఆంధ్రాకి తరలి వస్తుందని అనుకుంటున్నారు, కానీ నాకు అనుమానమే. ఎందుకంటే వీరికి అంత ఏంటంటే దాన్ని ఏమంటారు, పట్టుదల ఉందా, అంత గట్టిగా పోట్లాడగలరా? ఆ ఎర్రచందనం తిరిగి రాదు. కావాలంటే ఇక్కడ 4-5 వాళ్ళు లేపేస్తారు. కానీ నాకున్న అంచనా అది. మనకి ఎన్ని పోతున్నాయండి, 25,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ విశాఖపట్నంలో పట్టుకుంటే దాని తాలూకు వార్తలు ఏవైనా తర్వాత వచ్చాయా, ఏమన్నా తెలిసిందా? అలాగే ఇది కూడా ఈరోజు అనుకుంటున్నాం 1000 కోట్లు చేసే చందనం అని, రేపు అది సమస్య పోతుంది. ఎలా సమస్య పోతుందో వాళ్ళకి, ప్రభుత్వాలకి తెలియాలి, మనకేం తెలియదు. అంటే సార్, పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యారు కదా, మరి ఆయన తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వచ్చే అవకాశం ఏమన్నా ఉంది, మళ్ళీ వీళ్ళని ఆ స్కామ్లో కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కదా పెద్దిరెడ్డి. పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యారంటే, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సెకండ్ ఫోర్స్. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు వంగలపూడి అనిత ఏమని చెప్పింది, నేను పదవిలోకి వచ్చిన తర్వాత నాకు వచ్చినట్టయితే తాట తీస్తానని చెప్పింది. ఇంతవరకు ఎవరు తాట తీసింది నాయన? అంత ముందుకంటే ఎక్కువగా వాళ్ళు పేటరేగిపోతున్నారు. ఆ కొడాలి నాని తాలూకు బొచ్చు మానలేదు, ఆ హృదయ తాలూకు విమర్శలు మానలేదు. ఎవరు అంబటి రాంబాబు, కొడాలి, వీళ్ళందరూ ఎప్పటి మాటల్లాగా మాట్లాడుకుంటున్నారు. ఇంకేముంది,
ఏర్నాలు మాట్లాడుతున్నాడు. ఏ పదవిలోకి వచ్చి ఏం ఉద్ధరించినట్టు వాళ్ళు ఇల్లీగల్గా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ వ్యక్తిగత దూషణలతో ఎంత శోభ పెట్టారో. మీరు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారండి? ఎర్రబుక్ చూపిస్తే సరిపోయిందా? ఇందులో ఏదైనా ఒకటి కార్యాచరణకు వచ్చిందా? అలాగే ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా వెనక్కి రప్పించి ఇది ప్రభుత్వ ఖజానాలో కలిపితే విల్ బి మోర్ గ్రేట్ఫుల్. ప్రజలు నిజంగా వాళ్ళకి ధన్యులుగా ఉంటారన్నమాట. సార్, ఇక్కడ నుంచి అంటే నేపాల్ దాకా ట్రావెల్ చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాల దాకా ఇది ఎప్పుడు ఎందుకు బయటపడలేదు? ఇప్పుడే నేపాల్ ఎలా దొరికారు సార్? అయ్యో, బయటపడకపోవటండి, బయటపడుతుంది వదిలేస్తారు, అదే కదా. మరి ఇక్కడ నుంచి మీరు నేపాల్ వరకు వెళ్ళినంత వరకు ఎవరికి తెలియదు అంటారా? అందుకే చెప్తున్నాను, ఒక లారీ లోడు కరెన్సీ కానీ లారీ లోడు డైమండ్స్ బంగారు కానీ తీసుకెళ్తే ఎవరు అడిగిన వాళ్ళు లేరు. ఇక్కడ చాలా మార్గాలు ఉన్నాయి. అందువల్ల మరి రాజకీయం ఎప్పుడైతే అది రాజరికం చేస్తుందో తప్పదు, ఎవరు అడ్డరు. పోలీసులు కళ్ళు మూసుకుంటారు, నాయకులు కళ్ళు మూసుకుంటారు, సంబంధిత అధికారులందరూ కళ్ళు మూసుకుంటారు. అది ఇక్కడ కావాల్సింది లంచం అండి, బ్రైబు. అది లంచ లక్షల్లోనూ కోట్లలో ఉంటుంది. లక్షల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఎన్ని లక్షలు ముడుతుంది రోజుకి? వాళ్ళకి కావాల్సింది అంతే లంచమే, అంతే. లక్షల్లో లంచం వచ్చినప్పుడు ఏముంది, ఒకరోజు డైలీ ప్రాక్టీస్ వాళ్ళకి, ఒకరోజు పోతే ఉంది అది. అందువల్ల ముందు లందగొండి వ్యవహారం తగ్గించాలి, ఏది రూపు మాపాలి, రూపు మాపని తగ్గించాలి, లేకపోతే ఇలాగే కొనసాగుతుంది. సార్, ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ పైన కూడా ఈ ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది అంటారా? వీటిని కంట్రోల్ చేయడం, ఆపడం, ఇప్పుడు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు వాటిని వెనక్కి తప్పించడం ప్రయత్నం చేస్తున్నామని, అసలు వీటిని షిఫ్ట్ కాకుండానే చూసే ప్రయత్నం ఏమైనా చేస్తారు? ఇక్కడ ఎర్రచందనమే కాదండి, డ్రగ్స్ ఉన్నాయండి, గంజాయి ఉందండి. మరి ఫోకస్ పెడితే ఎందుకు 3,000 ఎకరాల్లో పంటలో ఉంటుంది అది? 3,000 ఎకరాల్లో గంజాయి పండిస్తున్నారు, కళ్ళు మూసుకున్నారా? ప్రభుత్వం కళ్ళు మూసుకుందా? ఎక్సైజ్ ఇప్పుడు సంబంధిత సిబిసిఐడి కళ్ళు మూసుకుందా? సంబంధిత రాజకీయ నాయకులు కళ్ళు మూసుకున్నారు? ఎవరు కళ్ళు మూసుకున్నారు? ఆ గంజాయి అంతా ఎక్కడికి వెళ్తుంది? త్రూ ఆంధ్ర కథ వెళ్తుంది, త్రూ మద్రాస్ వెళ్తుంది, లేకపోతే త్రూ హైదరాబాద్ వెళ్తుంది. ఇంకొక మార్గం లేదు కదా. అందువల్ల మరి వాళ్ళు అది మీకు 100,000 ప్రామిసులు చేయొచ్చండి, ఒక్క ప్రామిస్ నిలబెట్టుకుంటే చాలు జనంలో కొంచెం ఒక పరివర్తన వస్తుంది. అదేం లేకుండా గంజాయి చూసినా, డ్రగ్ చూసినా, అది డూప్లికేట్ సారా ఏమన్నా అన్నిటికీ ఆ రోజు గట్టిగా అరుస్తారు, 2 రోజులు తప్పని చల్లారిపోతుందన్నమాట. ఆ చల్లారిపోయే విధానం ఉండకూడదు. ఎన్ని కోట్లు పోతున్నాయండి? చిరుతపులు ఎందుకు వస్తున్నాయండి రోడ్ల మీదకి? చిరుతపులు ఉండే నివాసంలోకి మనుషులు ప్రవేశిస్తున్నారు. వాటికి ఉండాలి నివాసం, అయితే పక్క జరిగిపోదామని చెప్పేసి ఆ రోడ్డు దాటి మరో అడవులోకి వెళ్ళిపోతుండగా కనిపిస్తున్నాయి. అది కదా విషయం. అసలు అడవుల్లోకి మనుషులు వెళ్ళవలసిన అవసరం ఉంది?